వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. వార్తలు చదువుతుంది సునీత. ఇల్లు కూలిపోయిన బాధితులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని మహబూబాబాద్ మున్సిపాలిటీ కేంద్రంలో 15వ వార్డులో వర్షం వల్ల కూలిపోయిన బాధితులకు తక్షణమే డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని బీఎస్పీ జిల్లా ఇన్ఛార్జ్ దార్ల శివరాజు ప్రభుత్వంను డిమాండ్ చేశారు. ఈరోజు బీఎస్పీ మహిళా కన్వీనర్ ఆకారపు ఉపేంద్ర గారి ఆధ్వర్యంలో 15వ వార్డులో ఇల్లు లేని బాధితులకు పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు బంగారు తెలంగాణ చేస్తానని చెబుతున్నా కనీసం ఇల్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. జిల్లాలో అనేక డబుల్ బెడ్రూమ్లు కట్టి ఖాళీగా గాలికి వదిలేశారని ఇంకా నిర్మాణంలో ఉన్నాయని దుయ్యబట్టారు. తక్షణమే ఇల్లు కూలిపోయిన వారికి ప్రభుత్వం ఆదుకోవాలని లేని ఎడల బీఎస్పీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షులు తప్పెట్ల చాణిక్య, ఉపాధ్యక్షులు పాల్భాయి బుచ్చిరాములు, ప్రధాన కార్యదర్శి నాగరాజ్, తోకల బాధితులు నీలమ్మ, ఇద్దమ్మ తదితరులు పాల్గొన్నారు. మహబూబాబాద్ జిల్లా మన న్యూస్ టాప్ రిపోర్టర్ శ్యామ్. జైబీన్ మిత్రులారా, తెలంగాణ ప్రజలకు మరి మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ పార్లమెంటు కేంద్రం, మహబూబాబాద్ అసెంబ్లీ, మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో మరి